జేడిఎస్ బీజేపీ ఒకటేయము, కాంగ్రెస్ ఇంకా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి జగన్కి స్పేస్ లేదన్న, ఇక్కడే స్పేస్ లేదు. ఇంక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మర్చిపెట్టుకోవాల్సిందే, మీరు రాసి పెట్టుకోండి 40% ఓట్లు ఉంది కదా అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళ కింద ధైర్యంగా ఉండొచ్చు, కానీ 40% ఓట్లు 4% పడిపోయే అవకాశం ఉంది ఈ 4 ఏళ్ళలో, ఈ 5 ఏళ్ళలో. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే డిఫేమ్ అయ్యే పార్టీ కాన్ఫిడెన్స్ లేదు ఆయన నాయకత్వం మీద. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పుడు మేము తెలుగుదేశం జనసేన గేట్లు ధరిస్తే మొత్తం ఫ్లడ్ మార్గ వచ్చేస్తారన్న, ఫ్లడ్ మార్గా తుంగభద్ర మొన్న ఏదో పగిలిపోయింది చూడండి గేట్లు, డ్యామ్ గేట్లు అట్ట పగల కొట్టుకుని వచ్చేస్తారు మా దీంట్లోకి. మేము గేట్లు ఓపెన్ చేయట్లేదు కాబట్టి సరిపోయింది, గేట్లు ఓపెన్ చేస్తే ఈ రోజుకే 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం. రైట్, ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, ఇంకొక ఆందోళన వ్యక్తమవుతోంది. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా వాజ్రెడ్డిని అక్కడ పట్టుకున్నారు, ఇంకా చాలామంది అక్కడ ఉన్నారని చాలా బలమైన అనుమానాలు ఉన్నాయి, అధికారులు కావచ్చు.